సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మిస్టర్ జైవ చాన్ కొట్టినందుకు అందరికి థ్యాంక్స్. ఇవాళ మనం వైస్ సిటీ గేమ్ అయితే ఒక మిషన్ అయితే కంప్లీట్ చేయకపోతున్నాం. పబ్లో మనం అయితే ఇక బాంబ్ పేల్చి రావాలన్నమాట. మీ అందరికి తెలిసే ఉంటుంది వైస్ సిటీ గేమ్, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు లేచేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి ఆ మిషన్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఏంటి ఇవి రాలేదు మొబైల్లో, కీబోర్డ్ ఏదో తెచ్చాడని చూస్తున్నారా వైసీటీ గేమ్లో? ఏం లేదండి, హ్యాకర్స్ కీబోర్డ్ అని ఉంటుంది. హ్యాకర్స్ కీబోర్డ్ ఎనేబుల్ చేస్తే మనకు కీబోర్డ్ అనేది వచ్చేస్తుంది. హ్యాకర్స్ కీబోర్డ్ అంటే ఇదేదో హ్యాకింగ్ అనుకున్నారు, ఉత్తి నేమ్ మాత్రమే హ్యాకర్స్. మనం చీట్ని అయితే ఎంటర్ చేసేస్తే మనకు చీట్ అనేది యాక్టివేట్ అవుతుంది, మనకు వెపన్స్ అనేవి వస్తాయి. అక్కడ బాంబ్ వేసి పెల్చేసి వెళ్ళిపోయింది, మనకు వెపన్స్ అయితే యాక్టివేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం లేచేయకుండా బాంబ్ని అయితే వేసేయడమే. బాంబ్ వేయడం అయితే ఫస్ట్ అటెంప్ట్ అయితే ఫెయిల్ అయిపోయింది, నేను బ్యాక్ అయితే వచ్చేసాను. ఆ బాంబ్ పట్టుకొని స్ట్రైట్గా మళ్ళీ నేను లోపలికైతే వెళ్ళాను. బాంబ్ వేద్దాం వేసాను, బాంబ్ అయితే వేసాను, నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే అది ఫెయిల్ అవుతుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను, మళ్ళీ బాంబ్ వేసాను. అప్పటికే ఆ సెక్యూరిటీ గార్డ్స్ నన్ను అయితే పట్టుకున్నాను. బాంబ్ అయితే వెళ్ళిపోయింది, మనకి హెచ్పి మొత్తం పోయింది, హెల్త్ 35 మాత్రమే మిగిలింది. ఇప్పుడు మనం బయటకు వచ్చాక పబ్లో ఎంతోమంది చంపారు కదా, పోలీసులు కుక్కలు కుక్కలు వచ్చేస్తున్నారు మనం పట్టుకోవడానికి. మనం దొరుకుతాం, కార్ అయితే వస్తుందో ఆ కార్ని అయితే మనం తీసుకున్నాం. మనం ఎవరు ఏమి చేయలేదు, నా దగ్గర ఓన్లీ 27 హెచ్పి మాత్రమే, అయినా నేను పారిపోతున్నాను. ఈ కోడ్ లోపలికైతే వెళ్ళాను, అది ఎలా అయిందో నాకు తెలియదు, బహుశా గ్లిచ్ అయి ఉండొచ్చు. కార్ అయితే కంట్రోల్ అయితే తప్పుతుంది, నేను సీట్ని అయితే యాక్టివేట్ చేద్దామనుకున్నాను. అప్పటికే పోలీసులు అయితే వచ్చారు, అంటే సీట్ యాక్టివేట్ చేసిన అది యాక్టివేట్ అయితే అవ్వలేదు. ఇద్దరు ముగ్గురు పోలీసులు వచ్చేవారికి అక్కడ వాళ్ళు ముళ్ళు అయితే వేశారు, మన కార్ టైర్లు అయితే అన్నీ పంచర్ అయితే అయిపోయాయి. మనం ఏం చేయాలో తెలియదు, ఒక దగ్గర అయితే ఆపుతున్నాను. ముందరికి పోలీసులు వచ్చేలాక సీట్ని అయితే ఎంటర్ చేయడం అనుకున్నాను. పోలీస్ అయితే వచ్చాడు, అయినా నేను ధైర్యంగా సీట్ని అయితే ఎంటర్ చేశాను. చీట్ వచ్చేసి లీవ్ మీ అలోన్. చీట్ని ఎంటర్ చేయగానే మనకైతే మన మీద ఉన్న కేసులు అన్నీ అయితే తొలగిపోయాయి. ఇంతే ఇవాటి వీడియో. బాయ్ బాయ్.